నమస్తే. మనతో పాటు ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ ఉన్నారు, మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి కవిత మధ్యప్రదేశ్లో కూడాను ఆవిడ పాదయాత్ర చేస్తూ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ప్రజలకు అన్యాయం చేస్తుంది అని చెప్తున్నారు, బీసీలకు కూడా అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు, దీనికి జ్యోతిరావు పూలే విగ్రహం కూడా పెట్టాలని చెప్తున్నారు అసెంబ్లీలో. వరింతకి కవిత కేసీఆర్ కూతురే కదా, మొన్నదాకా ఎమ్మెల్సీగా ఉంది, ఆ తర్వాత ఎంపీగా ఉంది, 10 సంవత్సరాలు వాళ్ళు అయ్యే కదా ముఖ్యమంత్రి ఉన్నది. ఎందుకు మరి గుర్తురాలే? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు వాళ్ళ అయ్యా, లేకుంటే మెడ నరుక్కుంటా అన్నాడు, 14 సంవత్సరాలు ఉద్యమంలో వాడుకున్నాడు. ఏ రోజు ఎందుకు ప్రశ్నించలేము? ఇప్పుడన్నా ఆ పార్టీ ప్రెసిడెంట్ అన్న చేయమను. వాళ్ళకు పార్టీ ఉన్నది కదా, అది ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్, రోజుల తర్వాత ఏఆర్ఎస్ అవుతుంది అని తెలియదు. కాబట్టి ఆ పార్టీ ప్రెసిడెంట్ను ముందుగాల వాళ్ళ అన్నను వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న తీసేసి దళితుని పెట్టమను. ఎందుకు రాజయ్య గారిని డిప్యూటీ సీఎంగా బర్తరఫ్ చేసినట్టే ఈ రోజు వరకు సమాధానం లేదు. కాబట్టి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట కేసీఆర్ కుటుంబం. వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు, రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని వాడుకున్నారు, 1000 కోట్ల 100 కోట్ల ఆస్తులు సంపాదించారు. 1000 లక్షల కోట్ల ఆస్తులే. కేటీఆర్ అంటున్నాడు కోల్పోయింది అధికారం మాత్రమే, ప్రభుత్వం మాత్రమే కోల్పోయాం, ఏదైతే ఉద్యమం చేసే పట్టిమని అయితే కోల్పోలేదని చెప్పి. ఉద్యమ పట్టి ఉన్నదా వాళ్ళకి? వాళ్ళు ఉద్యమం చేశారా తెలంగాణ రాష్ట్రం కోసం? ఉద్యమాన్ని నటించి ప్రయోజనం పొందింది వాళ్ళు. అయ్యా ఉద్యమం చేయలే, వీళ్ళు చేయలే. ఉద్యమం చేసింది తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేము చేసినాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదంటున్నారు. కేసీఆర్ ఉన్నకమున్న తెలంగాణ ఉన్నది, కేసీఆర్ ఇప్పుడు ఓడిపోయినాక కూడా తెలంగాణ రాష్ట్రం ఉంది కదా. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోవడం ఏంది? అసలు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిండో? 1996లో తెలంగాణ ప్రజా సంఘాలు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినాయి. 1996 ఆగస్టు 11 నాడు జరిగినటువంటి సూర్యాపేట గైరచేనప్పుడు ఏడున్నాడు కేసీఆర్? వాళ్ళు తెలంగాణ పదం వాడడానికి వీలేదని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, ఆయన పక్కన కూర్చొని మంత్రిగా లేడు ఆయన. కాబట్టి కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? ఏమో కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి రాబట్టే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంది? కేసీఆర్ చావు నోట్లో తలబెట్టలేదు, ఏ నోట్లో తలబెట్టిండు? విటమిన్స్ మినరల్స్ తిని ఇంజక్షన్ వేసుకొని బ్రహ్మాండంగా పోనాడు దునపోతు లెక్క. ఆయన చేసింది ఏం లేదు, డ్రామా చేసిండు, అంతే వసూలు చేసుకున్నాడు. ఆధారాలు కావాలంటే ఇస్తా. ఆయన కేసీఆర్ తెలుసు, కేటీఆర్ తెలుసు, మాకు కూడా తెలుసు. వాళ్ళు మిగతా వాళ్ళకి ఎవరికైనా చెప్పండి, ఉద్యమంలో ఉన్నాం ఆయన కంటే ముందు నుంచి మేము. కాబట్టి ఇప్పుడు 1200 మంది చచ్చిపోయారు, ఎందుకు గుర్తించలేకపోయారు? బండి సంజయ్ అంటున్నారు, రానున్న ఎన్నికల లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ 10 సీట్లకు పైనే వస్తుంది, అవకాశవాద రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి లక్ష్మణ్ కూడా అంటున్నారు. ఏమంటారు దీనికి? బండి సంజయ్ ఎందుకు ఓడిపోయింది? ఆయన ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీలో పోటీ చేసిండు కదా, ఆయనే కదా ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, మరి ఆయన గెలవలేదే? ఆయన ఎందుకు గెలవలేదు? అదేవిధంగా ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు నిలబడ్డాడు కదా, ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి బోధులకు నిలబడ్డాడు కదా, ఎందుకు గెలవలేదు? అరవింద్ ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి కోరుట్లలో పోటీ చేసాడు కదా, ఎందుకు గెలవలేదు వీళ్ళంతా? కాబట్టి వీళ్ళ కార్డులు అయిపోయినాయి, వీళ్ళ కార్డు ఎక్స్పైర్ అయిపోయినాయి. వాళ్ళు రేపు ఎంపీలు గెలిచేటటువంటి అవకాశం కూడా లేదు. ఏం చేసింది 10 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ దేశం కోసం? నిరుద్యోగ సమస్య తీర్చిందా? ఆకలి బాధలు తీర్చిందా? దేశంలో ఒక్క పబ్లిక్ అండర్టేకింగ్ పెట్టిందా? లేకుంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర 59-60 రూపాయలకు ఇవ్వాలి, డాలర్లకు దొరుకుతా అంటే ఏమైనా 60 రూపాయలకు 70 రూపాయలకు పెట్రోల్ డీజిల్ ఇస్తున్నారా? ఏం చేసిర్రు? 2022 నాటికి ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు, చేసిందా? 2022 నాటికి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఎందుకు చేయలేకపోయినరు? 10 సంవత్సరాల్లో భారతదేశంలో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. ఈ దేశాన్ని పాలించినటువంటి మొత్తం ప్రధానమంత్రుల్లో ఫెయిల్యూర్ ప్రధానమంత్రి మోడీ. ఆయనకు లేని ఇమేజ్ని క్రియేట్ చేసి 25 లక్షల కోట్లు బడ పెట్టుబడిదారులకు మీరు రుణాన్ని మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, 6 లక్షల కంపెనీలు మూతేసినటువంటి పరిస్థితి ఉన్నది. గత 5 సంవత్సరాల నుంచి 5 లక్షల కోట్లు మాఫీ చేశారు. సామాన్య జనాన్ని అది కూడా మానేసి బడా పారిశ్రమిక ఉన్నోడు మరింత ఉన్నోడుగా మారడానికి, బలిచినటువంటి పెట్టుబడిదారులు దోసుకొని దేశం వదిలిపెట్టి పారిపోవడానికి వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి స్ట్రెంత్ ఏం చేస్తున్నారు? మీరు సామాన్యుడు ఒకటి కాదు, రెండు కాదు, 20 కోట్ల మంది ఇవాళ దరిద్ర దిగకుండా వచ్చారు. కాబట్టి బీజేపీ పార్టీకి నైతికంగా ఓట్లు అడిగే హక్కు లేదు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరం అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు 20 కోట్ల ఉద్యోగాలు రావాలి, అరే 20 లక్షలు ఇవ్వలేదు, 65 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, భర్తీ ఎందుకు చేయలేదు చెప్పండి. మా ప్రెసిడెంట్ అంటా ఉన్నాడు మల్లికార్జున ఖర్గే గారు, రేపు మేము అధికారంలోకి వస్తే 65 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, మేమున్నప్పుడు 9 రూపాయలు 20 పైసలు పెట్రోల్ మీద ట్యాక్స్ ఉండే, 3 రూపాయలు 80 పైసలు డీజిల్ మీద ఉండే, రేపు వస్తే అదే ట్యాక్స్ రివోక్ చేస్తే 60 రూపాయలకు పెట్రోల్ వస్తుంది, 50 రూపాయలకు డీజిల్ వస్తుంది, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గింది ఎందుకు ఇస్తలేరు? మీరు గ్యాస్ సిలిండర్ దగ్గర సగం తగ్గిస్తామని వచ్చారు కదా, మేమున్నప్పుడు 500 ఇలా 1200 పోయింది, ఎందుకు తగ్గించలేకపోయినారు? కాబట్టి దేశాన్ని దోచుకుంటున్నటువంటి పార్టీ
పెట్టుబడిదారులకు దేశాన్ని దోచుకోవడం కోసం దగ్గర ఉండి బ్రోకరిజం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. దేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లాంటి కుటుంబ పార్టీలు ఏవైతున్నాయో వాటన్నింటినీ అంతమంది తెచ్చే బీజేపీ యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్తున్నారు, ఏమంటారు దీనికి? కుటుంబ పార్టీకి నిదర్శనమే బీజేపీ పార్టీ. భారతదేశంలో రెండు రకాల కుటుంబాలు ఉంటాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసి చచ్చిపోయే కుటుంబాలు, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసి చచ్చిపోయే కుటుంబాలు, ప్రజల మీద పడి దోసుకునేటటువంటి కుటుంబాలు. మోడీ బీజేపీ వాళ్ళు ప్రజల మీద దోసుకునేటటువంటి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్న కుటుంబాల ఏజెంట్లు. కానీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ దేశం కోసం చచ్చిపోయింది, నెహ్రూ గారు దేశం కోసం కొట్లాడి 16 సంవత్సరాలు జైలు ఉన్నటువంటి కుటుంబం, మీరెవరు? మీ కుటుంబాలు ఎడై దేశం కోసం త్యాగం చేసినాయి? ఇవాళ ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు. ఎందుకంటే ఉన్నటువంటి వాతావరణంలో నేర్చుకునేటువంటి రాజకీయాలు అట్లా ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబాలు దేశం కోసం త్యాగం చేస్తున్నాయి. మీ దగ్గరే ఉన్నది తెలంగాణ. భారతదేశానికి పునాదే కుటుంబ వ్యవస్థ. తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ బలం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ ఉందో, బీఆర్ఎస్ తెలంగాణ గొంతుకను పార్లమెంట్లో వినిపించడానికి ముందుకెళ్తున్నాయి. అందుకే కదా ఖచ్చితంగా అందరూ కూడాను బీఆర్ఎస్ కోట్ వేయాలని కేటీఆర్ పిలుపునిస్తున్నారు, ఏమంటారు? ఇప్పుడు 1-2 సార్లు బీఆర్ఎస్ కోట్లు వేసారు. అంతకుముందు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్. ఈ రెండింటికి ఓటేస్తే ఈ హైదరాబాద్లో ద మోస్ట్ కంపు కొట్టే డ్రైనేజీలో ఓటేసినట్టు బీఆర్ఎస్ కనుక ఓటేస్తే. ఎందుకంటే దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చింది. అవి ఇచ్చేటప్పుడు విభజన చట్టంలో చాలా అంశాలు పెట్టినాం, దాన్ని ఓవరై పీరియడ్ ఇంప్లిమెంట్ చేయించుకోవాలి. చట్టాన్ని అమలు చేయించుకోవడం శాతగాని సౌటల వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఒక్క ఎంపీ అయినా పార్లమెంట్లో కొట్టాడు, ఈ చట్టంలో ఇది ఉంది అమలు చేయాలని చెప్పి కొట్టాడిన సందర్భం ఉందా? మోడీని కూడా మాట్లాడతారా వీళ్ళు? పాయింట్లు తడిచిపోతాయి వీళ్ళకి. మోడీని కనబడి చూడంగానే వంగి వంగి దండాలు పెడతాడు. మన పోయిన మా రేవంత్ రెడ్డి ఎట్లా కుర్చీలో పక్కన కూర్చొని మాట్లాడొచ్చినో చూసిండు కదా. ఆ ప్రధానమంత్రిని చూస్తే ఎందుకు బాడి వంగుతుందో నాకు అర్థం కాదు. ఇంత మెంటల్ వీక్ ఉంటే ఎట్లా? కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏదో దేశాన్ని సాధించుకొని తీసుకొస్తామని చెప్తారు ఇక్కడి రాష్ట్రానికి. విభజన చట్టంలో ఉన్న ఒక్క అంశాన్ని సాధించినటువంటి టీఆర్ఎస్కు ఓట్లు వేయడం అనేది వేస్ట్. ఇక్కడ మొత్తం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వేస్తే రేపు కేంద్రంలో ప్రభుత్వంలోకి వస్తాం, ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వాళ్ళంగా 100% అమలు చేస్తాం. 100% విభజన చట్టంలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని, అదేవిధంగా చట్టంలో పెట్టకుండా పార్లమెంట్లో ఇచ్చిన ప్రతి హామీని రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే మేము అమలు చేస్తాం. ఫైనల్లీ బీఆర్ఎస్ వాళ్ళు రానున్న లోక్సభ ఎన్నికలకు 10 సీట్లు వస్తాయని చెప్తున్నారు, బీజేపీ కూడా 10కి పైనే సీట్లు వస్తాయని బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది మరి? అవన్నీ పగడి కళలు అంటాం. మేము 17 సీట్ల మీద కొట్లాడుతున్నాం. మాకున్నటువంటి అంచనా మేరకు 14 సీట్ల దాకా వస్తాయనేటటువంటి లెక్క ప్రకారం మేము ఉన్నాం. వస్తే ఒకటి ఎంఐఎంకు రావచ్చు, అది కూడా వస్తుందో రాదో తెలియదు. ఒకటి బీఆర్ఎస్కి రావచ్చు, ఒకటి బీజేపీకి రావచ్చు అనుకుంటున్నాం మేము. ఆ 3 సీట్లు 4 సీట్ల కంటే మించి వచ్చే అవకాశాలు లేవు. సో అది ఖచ్చితంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 14 సీట్లు కైవసం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎంఐఎం కోటి, బీఆర్ఎస్ కోటి, బీజేపీకి 1 సీట్ మాత్రం వచ్చే అవకాశం ఉంది. రానున్న కాలంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా బెల్లనాయక్ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రంగతో వసంత్, కేటీవీ తెలుగు, గాంధీ భవన్.